సామాన్ కూడా మంచి లేదు. అన్ని సామాన్లు ఖరాబ్ అయినాయి. ఇంటి పేరు మల్లెపూ అట, ఇల్లంతా మురుగు వాసనట. గట్లుంది నీ కథ. ఏందే పొద్దుగాల పొద్దుగాల నావిన వడ్డు, ఏమో సన్నాయి రాగాలు తీసుకుంటే సామెతలు చెప్పబడుతువి? సామెతలు చెప్పి సంబరపడు కాకుంటే ఇంకేముంది? ఏంది అసలు నీ ముచ్చట నాకు ఏమర్థం అవుతలేదు. నువ్వు చెప్పే ముచ్చట ఎట్లుందంటే హైదరాబాద్ బస్సు అవయా అనుకుండా అన్నట్టున్నది. చెప్పేదేదో బరాబరు చెప్పు. నువ్వు చేసేదేమో పెద్ద నౌకరి మరి. ఇంట్లో సామాన్లు చూస్తే మాత్రం పాత సామాన్ వాళ్ళ దగ్గర ఉన్నట్టున్నాయి. ఇప్పుడు నీకు ఇంట్లో కొత్త సామాన్ కావాలి, అంతే కదా? ఎవరన్నా ఇంటికి వచ్చిన వాళ్ళు చూస్తే ఎట్లా పాడైతుంది? నాకు కూడా కొత్త సామాన్ కొనాలన్నదే, కానీ నువ్వేమంటావు అని ఇన్ని రోజులు ఆయన. ఇక చూడు, ఇల్లంతా కొత్త సామాన్లతో మెరిసిపోతుంది. కొంటా కొత్త సామాన్లు అన్ని కొంటా. తాగు షాయి, తాగు చల్లారుతుంది. ఇక కొనక తప్ప అన్ని కొత్త సామాన్లు కొనక తప్ప. నమస్తే బా, ఎటువతానో బా? నీ దగ్గరికి వస్తాను బా. మరి నా దగ్గరికా? ఎందుకు? కొంచెం పైసలు అవసరం ఉండే. అక్క ఫాన్ మంచిగా లేదు, అర్జెంటుగా దవాఖాన తీసుకుపోవాలి. అవునా? ఏ పాటి కావాలి? ఒక 10,000. 10,000? మరి మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? నీకు అక్కడుండే ముంగట ఒక 10 రోజుల ముంగట చెప్పరాదు? ఒక 10 రోజుల ముంగట చెప్పు, నీ పైసలు ఇచ్చేస్తా. సరే, నమ్మకమే కదా. అయ్యో నమ్మకం లేకపోతే బండించుకోబా మరిది. తందే ఉంది ఏ బావేనైతే నమ్మకం ఎందుకు ఉండదు? కానీ ఇగో ఇప్పుడే మక్కలామిన పైసలు సేటిచ్చిండు, పట్టుకొస్తానా? అవునా? కానీ అక్కడికి మంచిగా ఆదుకున్నావు బామ్మర్ది. అక్కనైతే మంచిగా చూపించి దావకంలా. చూపెడతా మంచిగా బుట్టలు పట్టడు బామ్మర్ది. అగా ఏ నర్సేపా పెట్ట, పోతాను పొలంకాడికి పోతానండి. అవునా? ఇగో మొన్న ఇచ్చిన పైసలు తీసుకో. ఇక ఏమన్నా మిత్తి అన్నా? విడిగా మిత్తి, ఇక నేను బాగా ఇచ్చినప్పుడు ఇచ్చి మిత్తి. మంచిది. ముట్టినాయి? నువ్వు చెప్పిన వాయిదా కంటే ముందుగానే ఇస్తాను పైసలు. మంచిది మా, పోయిరా. మంజులా, చీరలు మార్చ పెట్టుకుంటానువా? మంజులా ఇగో పైసలు తెచ్చిన, నీకు కావాల్సిన కొత్త సామాన్లు అన్ని కొనుక్కో. ఇక అబ్బా, ఇంట్లో పాత సామాన్లు అన్ని తీసి కొత్త సామాన్లు కొనుక్కుంటా. మంజులా, ఇది చిన్న ఫోను, బాగా డొక్క అయిందే. నేను కొత్త ఫోన్ కొనుక్కుంటా. కొనుక్కో కొనుక్కో, మంచి ఫోనే కొనుక్కో. కొనుక్కుంటా? అవును, కానీ మా బాబు ఫోన్ చేసిండు. ఎందుకట? వాళ్ళు పోషమ్మలకు వేసుకుంటారట. మన ఫోన్ చేయలేగానే నీకు కూడా ఎత్తా అన్నాడు. పోదాం పోదామే. మంజులా, ఏమైందే తయారైనవా? ఒక 5 నిమిషాలు. హలో, ఎవరు? మహేష్ గారు అండి. మహేష్, మేము బుక్ బుక్ స్కూల్ నుంచి మాట్లాడుతున్నామండి. బుక్ బుక్ స్కూలా? ఇదేంటి పేరు వెరైటీగా ఉన్నది? చిన్నపిల్లల స్కూల్ కదా, అందుకే పేరు కొంచెం వెరైటీగా పెట్టామండి. అయినా మీ బుక్ బుక్ స్కూల్ అయితే నాకేంది, టుక్ టుక్ స్కూల్ అయితే నాకేంది, కానీ నాకెందుకు ఫోన్ చేసినో చెప్పు. అంటే మీ పిల్లల్ని మా స్కూల్లో జాయిన్ చేస్తారని ఫోన్ చేసాను. అవునా? నాకు పిల్లలు లేరు. అయినా పర్వాలేదు, అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి. అడ్వాన్స్ బుకింగా? ఇదేమన్నా విమానం టికెటా రైలు టికెటా అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవడానికి? అది కాదు సార్, ఇప్పుడు మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే ఫీజులో 50% తక్కువ. ఇది మా స్కూల్ స్పెషల్ ఆఫర్ సార్. పిల్లలు అయినాక చూద్దాంతి. ఆలోచించండి సార్. అవ్వా బుజ్జావా, నీకు దండం పెడతా? నా తలకాయ ఎందుకు ఖరాబ్ చేస్తాను? పిల్లలైనా కచ్చి చూస్తుంది. ఫెటే ఫోన్. ఏమైనా మంజులా? ఏంది, ఎవరితో ఫోన్లో మాట్లాడతాను? ఎవరో బుక్ బుక్ స్కూల్ వాళ్ళు అట్నే పిల్లలని జాయిన్ చేయమని ఫోన్ చేసారు. మరి నువ్వేమన్నావు? మనం పిల్లలు లేరు కదా, పుట్టినాక జాయిన్ చేస్తే అన్న. కానీ మంజులా, వాళ్ళు పిలాన్లు ఉట్టక ముందు అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే సగం ఫీజు మా పాటనే. అయ్యో ఎంత పని చేసినావు, బుక్ చేస్తే అయిపోవు కదా. గిదే మరి
పిల్ల ఉట్టకు ముందు కుళ్ళ గుట్టించినంటే నడు సాపిడాక. అయ్యో నేనేమో అన్నట్టు ఏవడి. ఇప్పుడే వస్తారా? ఇప్పుడే వస్తాను బాబు. బాగున్నావా? అల్లుడా అంత మంచిదేనా? ఆ మంచిదే మామ. పొద్దునప్పుడు రా పేరు, ఎండ బాగున్నది కదా. కొంచెం ఆఫీసులో పని ఉండే మామ, కొంచెం ఆలస్యమైంది. కూసా బిడ్డ. నీకు బయట లాగా వేస్తామా? బువ్వదిని పోలేవాళ్ళుడు. ఏ ఎందుకు జల్లేత్త? చెప్పను రా మరి, చెప్పను రా. జల్లేత్త. నమస్తే మామా. నమస్తే అల్లుడు. నమస్తే కాక. నమస్తే బిడ్డ. మంచిదేనా? ఆ మంచిదే. అరే రై 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 రా, నీ రా నీ రా, ఎత్తు నరి నవగాడి రే, అత్తు నరి రై 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 పురా 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 రే, అరే రై రా, అరే నే బా ఇలా చిన్న నీ రా రే, గిను ఇడే దాతు రై రై రా రే రా. అరే ఓ ఓ సురేష్ రమేష్ గా, నా నా సబ్ ఎక్కడ చిరే గంటే ఆచి గాని ఏంద్రా సెల్లులలో ఏమంటారు? పబ్జి పబ్జి ఆడుతాం పబ్జి. అరే పోరగాళ్ళు పబ్జి అయితే ఫారం పోతదిరా. అవగలేవని పైసలు నాయరా? జేబులో పైసలు పైసలు లేవే. లేవా? అయితే అతి ఇతం మీ లేకుంటే ఏంద్రా ఈ రమేష్ అన్న పైసలు మన అడుగుతాడు. అవునరా తమ్మి. నరేష్ నమస్తే. అంత మంచిదేనారా? నమస్తే అన్న. నరేష్ అంత మంచిదేనా? ఆ మంచిదన్నా. మీరు మంచుకున్నారా? ఎప్పుడు వచ్చినావన్నా? ఆ గంట అని వచ్చి కానీ అవుతా. మెట్టుపోతాను. ఇగో అడ్లు జారగొట్టబోతానా? అడ్లు జారగొట్టబోతానువా? అవుతా అమ్మి. ఏమన్నా పైసల్నే? ఇంతకు ముందే మా సైడ్ జీతం ఇచ్చిందన్నా. అవునా? ఒక్క 2000 ఇవ్వపోతుంది అన్న. మొన్నటి 2000 ఇవ్వాలిగా అన్న. కరెక్ట్. నీకు 2000 ఇవ్వాలిగా. అవి ఇవి కల్పిస్తా తమ్మి. ఒక 2000 బాగా అవసరం ఉన్నాయి. సరే మరి మర్చిపోకన్నా ఇయ్యి. ఏ మీ అది ఇంతకు ముందే పైసలు తెచ్చిస్తా కదా నీకు. ఎంత ఉన్నాయి తమ్మి? 2000నే. థ్యాంక్ యూ తమ్మి. అవి కలిపి మొత్తం. జర జల్దీ చూడు. అయ్యా 3000 తీసుకొని తప్పించుకొని తిరుగుతున్నాడు. కచేరి కడ దొరికిండు, అందుకే తీసుకొచ్చిన. ఏంద్రా ఇచ్చేటప్పుడేమో కాళ్ళు చేతులు పట్టుకుంటావు, ఇప్పుడేమో తప్పించుకొని తిరుగుతున్నావా? దీ పైసలు దీ. అది కాదయ్యా, నిన్ననే 10 పైసలు వచ్చినాయి. ఇటే తీసుకొని వస్తానా? ఇక కిషన్ అన్న మధ్యలో కలిసి అనుకుని వచ్చిండు. వడ్డీతో సహా మొత్తం ఎంత అయినాయి? అసలు 2000 అయినాయి. మిత్తి 3000 అయినాయి. మొత్తం 5000 అయినాయి తీ. మొబైల్ పై అవుట్గోయింగ్ సేవలు ఇన్యాక్టివ్ గా ఉన్నాయి. మీ అకౌంట్ వాలిడిటీ ముగిసింది. మొన్న 2 కాంటాక్ట్లు వచ్చిన, మళ్ళీ ఇదోటి 19 కొనసాగిస్తున్నా. 10 లక్షలుగా ఉన్నా. 23 రూపాయలు. అబ్బా గన్ని పైసలు నాగరికనే రా. లేదా ఎంచుకోండి అన్లిమిటెడ్ వాటి. 10 రూపాయలు అని ఇస్తావా? డైల్ చేయండి. మరి నాగరికని పైసలు ఎక్కనే రా. *51 సరే అడిగితే ఎవరని ఇస్తే మళ్ళీ నీకు ఫోన్ చేస్తా. సరేరా మంచిది. 0 రూపాయలు. సరే మంచిది. ప్రత్యేకమైన పైసలు ముట్టినాయి. ముట్టినాయి. ఇక నువ్వు ఏం దల్లుడు గిట్ట వచ్చినావు? నీకు 2000 ఇవ్వాలి కదా మామ, ఇచ్చిపోదామని వచ్చిన. ఏగా 2000 ఉంచు గాని ఏమగా ఫోన్లో మాట్లాడుతున్నావు? అదే మామ, మా దోస్త్ కృష్ణ అని పెద్ద కాంట్రాక్టర్, ఆయనకి మొన్ననే 2 కాంట్రాక్ట్లు వచ్చినాయి. 5 కోట్లయ్యి. ఇప్పుడు మళ్ళీ కాంట్రాక్ట్ వచ్చిందట. అయితే దానికో 50 లక్షలుగా ఉన్నట. 40 లక్షలు అయ్యట కానీ ఇంకొక 10 లక్షలుగా ఉన్నట. నన్ను ఇవ్వంటే నా దగ్గర ఎక్కడనే మామ లేవన్నా. అరే వడ్డీ 15 మధ్యే ఎక్కడన్నా చూడరా అన్నాడు. సరే ఎవరన్నా ఇస్తే ఇత్త తీయన్న గట్ల. మరి అల్లుడు నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి కానీ గా వడ్డీ ఇస్తావు కదా? సరే మామ, ఆడు ఇస్తా అన్నాడు కదా ఇస్తా. సరే మరి ఇస్తా. కూసో తీసుకొస్తా. అరే కృష్ణ పైసలు దొరికినాయిరా, గంట వరకు తెచ్చిత్తా.
మా మామయ్యతడు ఇత్త అన్నాడు. ఇక మరి దగ్గర ఉండరు మళ్ళా నువ్వు టైంకి. పది రోజుల ముందే ఇస్తావా? పది రోజుల ముందే అయ్యి. సరే ఇగో 5 లక్షలు. ఇవి ఇంత దగ్గర వాటికి దుబ్బిన పైసలు. మామా టైంకి ఇచ్చినావు కానీ ఈ ముచ్చట ఎవరో చెప్పకు. ఎవరికి చెప్పగాని నువ్వు ఎన్ని పైసలు అన్నది ఇసుకో. నాకు 6 పైసల వడ్డీ అయితే సరిపోతుంది. ఏ ఇత్త మామా? మంచిది. సరే ఇవి 5 లక్షలు, నాకు 2000. 5 లక్షల 2000 ఉన్నాయి. ఇవి ఇంట్లో పెడతా, ఈ 2000తో ఎంజాయ్ చేస్తా. మామ దగ్గర పదత్తే అంటే 5 లక్షలు వచ్చినాయి. అయితే ఎంతకంతే అసలు డింక చికెన్ డింక చికెన్. మంజులకు కొన్ని పైసలు ఇచ్చిన అనుకో, అది సంబరపడి సపడకుంటుంది. తెలియకుండా దానికి ఇక 2 ఫోన్లు అయితే ఉందాం. మళ్ళీ దానికి ఫోన్ కొనిస్తే అది సపడకుంటుంది. మంజులా, ఏంది అప్పటికి మార్కెట్ పోదామా? ఎందుకు? ఫోన్ కొనుక్కుందామే, మొన్న చెప్పలేదా? అవును. ఇక నువ్వు కూడా ఆ పాత ఫోన్ ఏం వాడతావు? చెరొక్క 50,000 పెట్టి 1,00,000 రూపాయలు వేయమస్తే మంచి ఫోన్ కొందాం. 2 కొనుక్కుందాం. పోదాం. కొన్ని నీళ్ళు కట్టబోయి, ఇక తారం చేసినా పోదాం. మంజులా, ఇక నేను అత్తాను కానీ ఆ మామిడి చెట్టు కాడ ఊరవతల దించేస్తా. ఎందుకు? ఎందుకంటే ఏ మొక్కం పెట్టుకుని రావాలి మీ ఇంటికి? మొన్న దసరాకు మీ ఇంటి కట్టే మీ నాయన ఏం చేసిండే? నేను ఎర్రమని తాగాని తెలిసి తెల్లగాలు పట్టు ఖర్చు పెట్టిండు. అంటే నేను గర్జుకు నేను వచ్చిన తాగుతా తాగు లేకుంటే అన్నట్టే కదా, అంతేనా? అయ్యో ఏదుంటే తెచ్చిండు, తీయరాదు. గట్టిన వేస్తారా? గట్టిన ఉంటుంది. ఇగో 4 సార్లు ఇంటి కట్టాలని నేను అల్లుడంటే లెక్క లేకుంటే పోయింది కానీ మీ నాయనకు. నేను ఎంత మంచి చూసుకున్నా గంతేతి. గట్టనే. ఏ నేను అక్కడనే దించిన చప్పడకపోతాగా వెనుకకు. నువ్వు ఈయన దిగు, నేను రాను ఇంటికి రాను. గీడిదాకా వచ్చి నువ్వు ఇంటికి వచ్చి అన్న నేను పోరాదు. దిగు. ఇక మంజులను ఎప్పుడే ఎత్తానా? ఏమైనా ఎప్పుడు వచ్చినా నేను ఇక్కడనే తీస్తా, మళ్ళీ ఇక్కడ జల్ల తీసుకొని పోతా. అయితే నువ్వు బయలుదేరే ముంగట ఒక గంట ముంగట ఫోన్ చేయి, వచ్చి తీసుకుపోతా మళ్ళా. చెత్తగనుకో. మంజులా, ఐలంగవా. సరే సరే, గంట ముంగట అయితే ఫోన్ చేయి. జల్లి బాలుగా ఎవరన్నా చూస్తే మళ్ళీ పర్సన్ అవుతుంది. ఈ పండుగ నత్తడో మళ్ళీ నెదించుతాడో. చెట్టు దాకైతే పోదాం, మనసు మారితే ఆయనే అత్తడి. చెట్టు దాటినంటే ఇంటికి వచ్చినట్టే. మళ్ళా గంట ముంగట ఫోన్ చేయి, వచ్చి తీసుకుపోతా. సరే చేస్తా. నువ్వు బయలుదేరలే గంట ముంగట ఫోన్ చేయి, వచ్చి తీసుకుపోతా. పోతాను. ఐలంగవా. ఇప్పుడే వస్తాను అపిల్ల. ఇప్పుడే వస్తానా బావా? మరేది నడుచుకుంటూ వస్తాను. మా ఆయన గడ దించిండు. గట్లనా? మరి ఎడు కాకుండా నడవదించిపోతాడు. ఏ గిక్కనే దించిండు, ఆఫీస్ నుండి ఏదో అర్జెంట్ పోనత్తే వేయండు. అయితే కానీ ఎప్పుడు పోతావు?
దసరా తెల్లారి పోతా. సరే పోయిరా. ఆ సరే. దసరా తెల్లారి పోతావు, ఇప్పుడు దొరకబడతా. ఆ సత్తయ్య అల్లుడు 500,000 తీసుకపోయాడు. మరి ఇక మనకు పంగనామాలు పెట్టినట్టేనా? 5 నెలలు అన్నాడు, ఇప్పటికి 9 నెలలు అవుతుంది. అయ్యా, ఆ పిల్లమ్మన పండుగ వచ్చింది, ఆడెప్పుడు వచ్చినా ఊరవుతా దించిపోతానట, మళ్ళీ పోయేటప్పుడు ఆంజలి ఎక్కించుకుపోతానట. అవునా? మరి మళ్ళీ ఎప్పుడు పోతుందట? పండుగ తెల్లారే పోతుందట. ఈసారి అని దొరకబట్టాలా మనం? ఖచ్చితంగా దొరకవడం అయ్యా. దొరకబట్టి అదే చెట్టుకు కట్టేద్దాం. మంచిగా చూసుకుంటాడా బిడ్డ నిన్ను? ఏ, మంచిగానే చూసుకుంటుండు బాబు. ఇంతకైతే అన్ని తెత్తుండా? మరి అన్ని తెత్తుండే, ఏం చెత్తాండో ఏమో గాని సామాన్లు అయితే మంచిగా తెత్తుండు. పండగ పూట నాన్న ఇంటికి వస్తే మంచిగుండు. ఏ ఏం కాదే, ఆయన గుణానికి తెలిసిందే కదా. ఊరావాలా దించిపోతాడు, ఊళ్ళో ఎవరైనా చూస్తే ఎట్లుంటది బిడ్డ? అగో ఇక్కడ ఏమో బాగా మంది ఉన్నారు, ఇక బండి మా దానిలాగానే ఉన్నది. నిజంగానే? ఏమైంది? తప్పించుకొని తిరుగుతావు. ఎన్ని రోజులు ఎంకలాడమంటావు నిన్ను? 6 నెలల నుంచి దింపుకుంటావు, బండ్లే పెట్రోల్ అంత దొరుకుతుంది. మా ఆయనను కట్టేసింది ఎవరు? ఏం జరిగిందా? మా అల్లుడని తెలిసినా కానీ కట్టేసిరు ఏంది? వీడు చేసిన పనికి కట్టేయపోతే ఇంకేం చేస్తారు? కట్టేసుడా ఇంకా నీ కట్టేసి అంత తప్పున అల్లుడు ఏం చేసాడు? 500,000 తీసుకుపోయాడు, నెల రోజులకి ఇస్తానడు. 9 నెలలు అవుతుంది, తప్పించుకొని తిరుగుతావు. కట్టయిపోతే ఏం చేస్తారయ్యా? ఏగా అని దగ్గర అప్పని తీసుకున్నావా? తీసుకుంటే తీసుకున్నాడు కావచ్చు, ఇయ్యకుంటే మాకు చెప్పాలి కదా. గిట్ల చెట్టు కట్టేసిర్రు. ఈడు ఎవ్వలకి చెప్పొద్దన్నాడు, ఎట్లా తీసుకుపోయినాయో అట్లా తీసుకొస్తా అన్నాడు. ఈ ఊర్లే పరువున్నోళ్ళం, ఇజ్జతంతా తీసినావు. $500,000 తీసుకుండా ఏం చేసిండు? ఇగోర్రి ఇవైతే తీసుకోర్రి, సరిపోకపోతే ఇంటికి వచ్చి తీసుకోర్రి, నా భర్తనైతే వదిలిపెట్టుర్రి. కిషన్ ఇడిచిపెట్టు. సరే అయ్యా. పైసలు ఇవ్వకపోతే కట్టేస్తారట వీళ్ళే మనుషులు. పోదాం. కూసో బిడ్డ. బాపు మేము పోతాం, నువ్వు అల్లుడు మీరు వాళ్ళి, నేను కత్త. మంజుల, ఇంకోసారి ఎక్కడ అప్పుయ్యా? నీకు తెలియకుండా ఏ పని చేయా? సరే ఇవన్నీ మనసులో పెట్టుకోకు. ఏం పెట్టుకోను కానీ నువ్వు పోనే. మంజుల నువ్వు మంచిదానివే, ఇక మంచుకుందాం ఇక్కడ నుంచి. సరే నీకు తెలియకుండా ఏ తగ్గింత పని అయింది. ఇప్పుడైనా సిగ్గచ్చిందా? ఈ కంచెలు మంచుకుంటా. అప్పు తీసుకుంటే చెప్పిన వాయిదాకు ముట్ట చెప్పాలి, తప్పించుకొని తిరిగితే అది ఎన్నడో నాడు మనకు చుట్టుకుంటుంది. తప్పించుకుంటూ ఎన్నిటికైనా ముప్పే.